హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు అవర్ ఛానల్ ఏపీ వైద్యశాఖలో ఉద్యోగాల భర్తీ అనేది చేపడుతున్నారు అని మనకి ఆల్రెడీ న్యూస్ అనేది రావడం జరిగింది దీనికి సంబంధించి సీఎం జగన్మోహన్ రెడ్డి గారు ఉత్తర్వులు ఇవ్వాలి అని ఆదేశాలు కూడా ఇవ్వడం జరిగింది సో దానికి సంబంధించిన పోస్టుల వారీగా ఖాళీలతోని నిన్న వైద్యశాఖ మనకి అబ్స్ట్రాక్ట్స్ రిలీజ్ చేసింది సో ఆ అబ్స్ట్రాక్లో పోస్టుల వారీగా ఖాళీలు ఇచ్చింది సో అనుకున్న విధంగా ఏడు వేల పోస్టులు కాకుండా ఐదు వేల పైగా పోస్టులకు నోటిఫికేషన్ అనేది జారీ చేయబోతున్నారు రెండు లేదా మూడు రోజులలో కంప్లీట్ డీటెయిల్స్తోని నోటిఫికేషన్ అనేది భర్తీ చేస్తారు సారీ నోటిఫికేషన్ రిలీజ్ చేస్తారు నలభై ఐదు రోజులలో ఈ యొక్క ఉద్యోగాలనే అనేది భర్తీ చేయడం జరుగుతుంది కంప్లీట్గా రిటర్న్ బేసిస్లలోనే ఈ ఉద్యోగాల భర్తీ అనేది చేపట్టబోతున్నారు ఈరోజు నోటిఫికేషన్కి సంబంధించి చిన్న ఆర్టికల్ అయితే రావడం జరిగింది దాన్ని మీకు ఈ వీడియో ద్వారా ఎక్స్ప్లెయిన్ చేస్తాను ఈ వీడియోని చివరి వరకు వాచ్ చేయండి ఈ వీడియో చూస్తున్న ప్రతి ఒక్కరు మీ యొక్క క్వాలిఫికేషన్ అనేది వీడియో కింద కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి వీడియో నచ్చితే లైక్ చేసి షేర్ చేయండి వైద్య ఆరోగ్య శాఖలో ఐదు వేల ఏడు వందల ఒక్క పోస్టుల భర్తీకి అనుమతి అని ఈరోజు ఆర్టికల్ రావడం జరిగిందండి సో మీకు ఇంతకుముందు తెలిసిన విషయమే ఏడు వేల ఆరు వందలకు పైగా ఉద్యోగాలను భర్తీ చేస్తున్నారు అనుకున్నారు సో వాటిలలో వైద్య ఆరోగ్య శాఖ అనేది ఐదు వేల ఏడు వందల ఒక్క పోస్టుల భర్తీకి సంబంధించి అనుమతిని ఇస్తూ మనకి జివోస్ అయితే రిలీజ్ చేశారు సో దీనికి సంబంధించి చూసుకుంటే వైద్య ఆరోగ్య శాఖలో ఐదు వేల ఏడు వందల ఒక్క పోస్టుల భర్తీకి అనుమతిస్తూ ప్రభుత్వం బుధవారం ఉత్తర్వులు ఇచ్చింది వైద్య విద్య విద్యా విధాన పరిషత్ ప్రజా ఆరోగ్య సంచాలకుల పరిధిలో వీటిని భర్తీ చేస్తున్నారు సో మనకు ఏ డిపార్ట్మెంట్ నుంచైనా సపరేట్ సపరేట్ నోటిఫికేషన్ అయితే రావచ్చు అండి ప్రతి డిపార్ట్మెంట్ నుండి ప్రస్తుతం ఉన్న స్టాఫ్ నర్సులు ఫార్మాసిస్టు ల్యాబ్ టెక్నీషియన్ల ఖాళీలో రెండు వేల నూట ఎనభై ఆరు మందిని ఒప్పంద ప్రాతిపాదికన అంటే అవుట్సోర్సింగ్ పద్ధతిలో భర్తీ చేస్తారు వైద్య విద్య ప్రజారోగ్యం వైద్య విధాన పరిషత్లో ఒక వెయ్యి ఇరవై ఒక్క అడ్మినిస్ట్రేటివ్ పోస్టులు సో ఇక్కడ అందరికీ ఉపయోగపడే పోస్టులు ఇవేనండి సో మనకి ఒక వెయ్యి ఇరవై ఒకటి అడ్మినిస్ట్రేటివ్ పోస్టులని అయితే భర్తీ చేస్తున్నారు సో ఖాళీగా ఉన్న ఎనిమిది వందల నాలుగు సహాయక ఆచార్యులు అసిస్టెంట్ ప్రొఫెసర్స్ అసిస్టెంట్ సర్జన్స్ డెంటల్ సర్జన్స్ పోస్టులను కూడా భర్తీ అనేది చేపట్టబోతున్నారు రెండు లేదా మూడు రోజులలో వీటికి సంబంధించి కంప్లీట్ ఇన్ఫర్మేషన్స్తోని మనకు నోటిఫికేషన్ ఇస్తారు అందులో వీటికి సంబంధించిన అర్హతలు ఎక్స్పీరియన్స్ కానీ లేకపోతే ఏజ్ రిలాక్సేషన్ కానీ ఏ విధంగా ఉంటుంది శాలరీస్ ఏ విధంగా ఉంటాయి అనేది మనకు కంప్లీట్ ఇన్ఫర్మేషన్ ఇస్తారు సో దానికోసం వెయిట్ చేసిన అభ్యర్థులు ఎవరైనా ఉన్నట్లయితే మన ఛానల్ని లైక్ చేయండి షేర్ చేయండి సో నోటిఫికేషన్ రాగానే కంప్లీట్ డీటెయిల్స్తో మీకు ఇన్ఫర్మేషన్ అయితే పాస్ చేస్తాను సో ఫ్రెండ్స్ ఇది వైద్య ఆరోగ్య శాఖకు సంబంధించిన ఇన్ఫర్మేషన్ ఈ ఇన్ఫర్మేషన్ కనుక మీకు నచ్చితే లైక్ చేసి షేర్ చేయండి అదేవిధంగా మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసి పక్కనే ఉన్న బెల్ బటన్ని ట్యాప్ చేయండి థ్యాంక్ యూ థ్యాంక్ యూ వెరీ మచ్